నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలన్న ఉద్దేశంతో అర్బన్ తెలుగుదేశం పార్టీ మరి అర్బన్ తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేసినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా అర్బన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1500 రోజులు అయిన సందర్భంగా ఈరోజు అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రజలందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా నిలవలేదు. పైగా 16,500 కోట్లు అప్పులో ఉంది. అప్పులో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి అలాంటి రాష్ట్రానికి ఒక ఇంటికి తండ్రో పెద్ద కొడుకో కష్టపడి పనిచేస్తే ఆ కుటుంబం ఎలా ముందుకెళ్ళిద్దో. ప్రతిరోజు 18 గంటలు కష్టపడి రాష్ట్రానికి సంపదను సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించి దేశంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇదొక్క తెలుగుదేశం పార్టీయే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ పండుగ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రిని మనం చూడటం అనేది కల్లా కూడా జరగదు. దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా 18 గంటలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. మరి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కోసం, రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు కోసం 18 గంటల అహర్నిశలు పనిచేయడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రంలో చేయడం అనేది ప్రతి ఒక్కరు కూడా హర్షించాలి. దాంట్లో ముఖ్యంగా 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేయడం, అలాగే బీసీ ఎస్సీ మైనార్టీ పిల్లలకి ఆడపిల్లలకి కానీ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి చంద్రన్న పెళ్ళి కనుక ఇవ్వడం, అలాగే చంద్రన్న బీమా, ఏదైతే వృత్తిలో మృతి చెందుతారో వాళ్ళకి ఒక భరోసా. ఒకప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళు పక్కనింటి వాళ్ళను ఇంకొకళ్ళను వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ పేదవాడికి ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ చనిపోయినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అలాగే కొత్తగా అన్నా క్యాంటీన్లు, 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే విందు భోజనం, మరి దేశంలో ఎక్కడా లేదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో కూడా 5 రూపాయలకి పులిహార, 5 రూపాయలకి పెరుగన్నం, 5 రూపాయలకి సాంబార్ రైస్ పెడతారు తప్ప ఇక్కడలాగా 5 రూపాయలకి మొత్తం ఒక విందు భోజనం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారే. దానికి ప్రభుత్వం వైపు నుంచి 58 రూపాయలు సబ్సిడీ, 5 రూపాయలు ఏ వ్యక్తి అయితే భోజనం చేస్తున్నాడో 5 రూపాయలు పెట్టి వాళ్ళకి ఆ రోజు మొత్తం మీద 58 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. కేవలం 200 రూపాయలే పెన్షన్కి చెల్లించేది, ఆ 200 రూపాయలు కూడా చెల్లించట్లా, అయినా సరే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అలా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు. 2019లో ఆయన ప్రమాణ స్వీకారం మళ్ళీ చేస్తారు. 2024 వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేదు అనకుండా ప్రతి ఒక్క పేదవాడి సొంత ఇల్లు కల నెరవేర్చడమే చంద్రబాబు నాయుడు గారి జయం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి. చంద్రబాబు నాయుడు గారు అంటే నాయకుడికి ప్రతి ఒక్కరు ఆశీస్సులు ఇవ్వడమే కాకుండా అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు జీవించి ఈ రాష్ట్రం సిరి సంపదలతో, ఒక కుటుంబం సిరి సంపదలతో సరిదూగాలంటే ఆ కుటుంబ పెద్ద మంచిగా ఉంటేనే ఆ కుటుంబం ముందుకెళ్ళిద్ది. అలాగే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి నిండు 100 ఏళ్ళు
ఆయన ఆరోగ్యాలతో ఉండడమే కాకుండా ఆయనకి శక్తి సామర్థ్యాలు కూడా మరి ఆ భగవంతుడు ప్రసాదించమని ఈ రాష్ట్రాన్ని సిరి సంపదలతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పేదవారు వాళ్ళ నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటున్నా. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.